వెల్కమ్ టు బీటెన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడడం ఖాయమని తేల్చి చెప్పిన టీడీపీ పార్టీ నాయకులు. 175 సీట్లకు గాను కేవలం 5 సీట్లు కూడా గెలుపొందిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అని తేల్చి చెప్పిన టీడీపీ నాయకుడు అక్బర్ బాషా. సైకో పోవాలి, బాబు రావాలి. రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం చాలా దారుణమని, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని నంద్యాల జిల్లా చాకలమర్రి గ్రామంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా అన్నారు. టీడీపీ పార్టీ పిలుపు మేరకు చాకలమర్రి గ్రామంలో స్థానిక కేరళ హాస్పిటల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక అసహనంతో ఈ విధంగా అరెస్టు చేయడం పెరికిపంద చర్య అని, ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలో అక్రమ అరెస్టును ఛేదించుకొని వస్తారని అన్నారు. అదేవిధంగా టీడీపీ నాయకుడు అక్బర్ మాట్లాడుతూ, ఈ రోజు నుంచి నేను ఒకడిని 2024 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దిగేంత వరకు నా చొక్కాకు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలుపుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. అదేవిధంగా దుర్మార్గపు ప్రభుత్వం తెలుగు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లోకి తీసుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. రాజారెడ్డి అంతా రౌడీజము, రాక్షసిజము చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళ అబ్బా రాజకీయాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఈరోజు ఈ పరిపాలన ఎన్ని రోజులు సాగదు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఎటువంటి వ్యక్తి అనేది ప్రపంచానికి ఎంత తెలుసు. ఒక రాబోయే తరాలకు ఒక పూర్తి తెచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా మీరు జైల్లో పెట్టడం చాలా కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో మీరు ఇంతకు రెండింతలు అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో 175 అంటున్నారు, 175 కాదు, ఉత్త ఫయో మీకు గ్యారంటీ. 5 ఎమ్మెల్యేలు గెలుస్తారు మీరు అంతే. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయాలు, ఈ ప్రభుత్వాలు గ్యారంటీ కాదు. ఏదైనా విలువలతో కూడిన రాజకీయాన్ని చేయండి. రాష్ట్రాన్ని ఏదైనా అభివృద్ధి చేసే పదంలో నడిపేయాలి. కానీ మీరు ఏది చేతకాక ప్రతిపక్ష నాయకులు ఏదో మీరు చేయని లోటుపాట్లను ఈరోజు బయటకు తెస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టడము అక్రమంగా, అన్యాయంగా. మీరు రాబోయే రోజుల్లో ఇంతకు రెండింతలు అనుభవిస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలన్న ఏదో మనం అక్కడ లండన్కి పోయాము, ఇక్కడ ఏదో కేసులు పెట్టించినామంటే కాదు. మీరు ఇంతకు రెండింతలు ఖచ్చితంగా అనుభవిస్తారు. జై తెలుగుదేశం. పెద్ద ఆయనను అమానుషంగా అక్రమంగా ఆయన రెస్ట్ తీసుకున్న బస్సు దగ్గరకు వచ్చి మా టీడీపీ కార్యకర్తలను, నాయకులను బయటకు తోసేసి అన్యాయంగా అరెస్టు చేసి రోడ్డు మార్గాన 10 గంటలు రోడ్డు మార్గాన జర్నీ చేపించి విజయవాడ తీసుకుపోయి ఇప్పటి వరకు మీరు పీకింది ఏంది? పాలకులకు పాలించడం చేత కాకపోతే నిజాయితీ పరులు జైల్లో ఉంటారని క్యాస్ట్రో ఫిడెల్ గారు ఒక ఆంగ్ల కవి గారు చెప్పారన్నమాట. ఇదే ఇప్పుడు నిజమైతుంది. మీకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కాదు, ఒక కుటుంబానికి న్యాయం చేయడం చేత కాదు, స్వతహాగా మీ చెల్లెలకు న్యాయం చేయలేవు. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు నువ్వు ముఖ్యమంత్రి గారు? నేను సవాల్ చేస్తున్నా, ఈ నెల మార్చి నువ్వు దిగేంత వరకు ఈ జోబుకి ఇట్లా ఉంటుంది. ఈ రోజు నుంచి నేను సవాల్ చేస్తున్నా, 2024 ఎలక్షన్లు జరిగి నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నా జోబుకు ఉండే రిబ్బన్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ 175 కొడతా, చంద్రబాబు గారు సీఎం అవుతారు. ఇదే నా ఛాలెంజ్. నేస్కో ఎన్ని కేసులు పెట్టుకుంటావు నా మీద? నేస్కో భయపడే లేదు. టీడీపీ ఇంకా చేరలే నేను, అయినా కూడా టీడీపీలో చేరినట్టే రాసుకోండి. ఏం రాసుకుంటావో పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో భయపడేది లేదు. 175 కదా, 175 గెలిచింది మేము చూపిస్తాం. చూడు,
పులివెందులతో సహా వచ్చి ప్రచారం చేస్తా, పులివెందులతో సహా వచ్చి ప్రచారం చేస్తా. నీ అవినీతి నీ అక్రమాలు అన్ని ప్రజల ముందు బయట పెడతా. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేది ఇక్కడ రాష్ట్రానికే కాదు దేశానికి కాదు ప్రపంచం మొత్తం తెలుసు. పావోస్కు పోతే 24 కంపెనీలు ఎండంబడి వచ్చాయి. నీకు కట్రయార్ కంపెనీని కాపాడుకోవడం చేతగాలే. ఆంధ్రప్రదేశ్లో ఉండే కట్రయార్ కంపెనీని కాపాడుకోవడం చేత కాని ముఖ్యమంత్రివి నువ్వు. ఒక కంపెనీ తెచ్చావా, యువతకు ఉపాధి తెచ్చావా, రాష్ట్రానికి పట్టే అరిష్టం నువ్వు. గత 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. నువ్వు చేసేది ఏంటంటే ఆడవాళ్ళకి లెక్క వేయడం తప్పితే నీ వల్ల ఏం కాదు. అది అందరికి అర్థమైపోయింది. నువ్వు కేసులు పెట్టుకొని లోపలేసుకుంటావు. భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇలా మహా అంటే 3 నెలలు లేదా 5 నెలల. ఇప్పుడు నువ్వు లండన్ నుంచి వచ్చేటప్పటికి నీ చరిత్ర క్లోజ్. ముఖ్యమంత్రి, నీ చెల్లెళ్ళకు న్యాయం చేయలేవు, మీ చిన్న కుటుంబానికి న్యాయం చేయలేవు, నాకు న్యాయం చేయలేవు. ఒక ఎకరా భూమి ఇప్పలేవు. ఇది నీ బతుకు, ఇది నీ బతుకు. నువ్వు ఏదో చేస్తావు, పెట్టుకో కేసులన్నీ పెట్టుకుంటావు నా మీద చిన్న చిన్న ఘర్షణలు. నువ్వు అదే చంద్రబాబు నాయుడు గారు అనుకునింటే నువ్వు పాదయాత్ర చేసావనివా. 3200 కిలోమీటర్లు నేను చేసిన అంటావు. ఎక్కడైనా ఎక్కడైనా ఇంత ఇంత అభ్యంతరం నీకు ఎక్కడ చెప్పినారా? నేనే వచ్చి కలిసిన జగన్ కు పాగల్మారి డాబా దగ్గర నేనే వచ్చి కలిసి కూడా నీకు విన్నవిస్తే ఇక్కడ అధికార పార్టీ నా మీద ఇంత చర్య కూడా తీసుకోలే ఆ రోజు. అదే ఈరోజు నీకు సరిపోన పోయి కలుస్తే లోకేష్ ను కలిసినా కేసులు పెడతావు, చంద్రబాబును కలిసినా కేసులు పెడతావు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి పోలీసు వాళ్లకు ఒక మనవి. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కానే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ శాశ్వతం, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వైసీపీ రక్తం నరనరాలు ఎక్కువని టీడీపీ వాళ్ళకు కాంగ్రెస్ కొడతామనేది ఇది జరగదు. చాలా రోజులు ఎన్ని రోజులు ఉంటాడో గుర్తు పెట్టుకోండి. 6 నెలలు అంటే 6 3 18 180 రోజులు మహా అంటే ఇతను ఉంటాడు. తర్వాత ఇతనికి అడ్రస్ ఉండదు. ఇది గుర్తు పెట్టుకోండి. దయచేసి గుర్తు పెట్టుకోండి. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా రాష్ట్ర పోలీసులకు ఉంది. ఇది నా మనవి, ఇది గుర్తు పెట్టుకోండి. మీకు ఈ గుంటి మీద యూనిఫామ్ ఉంది దేనికి? చట్టాన్ని న్యాయాన్ని కాపాడడానికి. అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కాదు. ఇది గుర్తు పెట్టుకోండి. కేసులు పెట్టా జడ్జిల ముందర మేము నిలవలేరు. మీరు చెప్పిన దానికి తాళాలు వేయరు. తాళము తండన అని జడ్జిలు వారరు. ఇది గుర్తు పెట్టుకోండి. ఏదైనా సరే మా నాయకుడిని అరెస్ట్ చేశారు. సింహం మాదిరి కాలు మీద కారేసుకుని కూర్చున్నాడు లోపల. ఏం పీకలేరు. గడ్డంలో ఉండే తెల్ల వెంట్రుగా పీకలేరు. ఏం పిక్కుంటారు పిక్కు.